Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని నియోజకవర్గాలలో జగన్ అదిరిపోయే స్కెచ్. వచ్చే ఎన్నికలలో అధికారం నిలబెట్టుకోవడం సీఎం జగన్ లక్ష్యం. వైనాట్ 175 నినాదం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలపైన పూర్తి సమాచారంతో సిద్ధమైన ముఖ్యమంత్రి అవసరమైన మార్పుల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాలలో 6 నెలలకు ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలను తెర మీదకు తీసుకొస్తోంది. రాజధాని నియోజకవర్గాలలో కొత్త చర్చకు కారణమవుతోంది. తాజాగా సీనియర్ నేతకు ఎమ్మెల్సీ రెన్యువల్ లేకపోవడంతో ఆయనకు వచ్చే ఎన్నికలలో సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా 18 మంది ఎమ్మెల్సీలను ఒకేసారి ఖరారు చేశారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, గవర్నర్ కోటాలో వీరి ఎంపిక జరగనుంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక పూర్తి చేశారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఖాయంగా చేశారు. ఎంతో కాలంగా ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూస్తున్న మరి రాజశేఖర్కు ఈసారి పదవి దక్కింది. అదే సమయంలో గత ఎన్నికలలో వైసీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బీసీ వర్గానికి చెందిన చంద్రగిరి యేసురత్నంను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీని ద్వారా వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమం నుంచి ఇద్దరికి అవకాశం లేదు. ఈ కారణంతోనే ముందుగానే ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఖరారు చేశారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత డొక్కాకు ఎమ్మెల్సీ రెన్యువల్ ఖాయమని ప్రచారం సాగింది. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిన వెంటనే డొక్కాకు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. కానీ ఇప్పుడు రెన్యువల్ చేయకపోవడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. డొక్కా గతంలో కాంగ్రెస్ నుంచి 2 సార్లు రాజధాని నియోజకవర్గం తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చేరిన తరువాత 2019 ఎన్నికలలో అదే జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మాజీ హోంమంత్రి సుచరిత మీద ఓడిపోయారు. ఇప్పుడు అందులో తాడికొండ సీటుపైన కొంతకాలంగా చర్చ సాగుతోంది. అక్కడ సమన్వయకర్తగా తొలుత డొక్కాను నియమించారు. కొద్ది రోజుల క్రితం కత్తెర సురేష్ కుమార్ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీదేవి పోటీ చేస్తారా లేదా అనేది జిల్లాలో చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు డొక్కాకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికలలో తాడికొండ సీటు నుంచి బరిలో నిలుస్తారా అనేది మరో ఆసక్తికర చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం మేకతోటి సుచరిత పార్టీపైన మనస్తాపంతో ఉన్నారని ప్రచారం సాగింది. దీనిపైన సుచరిత క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలలో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని సుచరిత స్పష్టం చేశారు. ఇప్పుడు డొక్కాకు ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయకపోవడం గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలలో చర్చకు దారితీస్తోంది. మరి ఈ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.